రంగబలి నా చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ మూవీ అన్న. ఆయన కెరీర్ లో కెరీర్ లోనే బెస్ట్ ఆఫ్ మూవీ. అంటే ఫస్ట్ ఆఫ్ వదిలే సెకండ్ ఆఫ్ 45 మినిట్స్ చూడు సినిమా, మైండ్ బ్లోయింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ సినిమా. అంత కామెడీ వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. నా తెలిసి ఎందుకు వచ్చినారు ఆ సినిమా కనిపించేసా ఫస్ట్ హాఫ్ కి. సెకండ్ హాఫ్ ఆయన శరత్ కుమార్ వచ్చినాడు, సింహాద్రి ఫైట్ ఉందినా, మైండ్ బ్లోయింగ్. అసలు సింహాద్రి ఫైట్ ఉంది, అయ్యో మామూలు ఫైట్ అది చింబే అన్నాడు. అట్లా డాన్స్ అది కొంచెమే అది ఫస్ట్ పాట జానీ మాస్టర్ పడిచిని సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినాడు. నాగశౌర్య ది బెస్ట్ హాఫ్ మూవీ ఆయన కెరీర్ లో. సూపర్ హిట్ అన్న సినిమా అంటే క్లైమాక్స్ నేమ్ గురించి సినిమా గురించి సూపర్ హిట్ ఈడ ఊరి పేరు ఇంకా మనం ఇంటి ఉండే ఊరి ఇంకా పేరు రావడం అంటే ఇదే సినిమా సూపర్ గురించి మాట్లాడుకోవాలని అంతే. బాగుంది కామెడీ, బోరింగ్ ఏం లేదన్నా. అంత బోరింగ్ అంటే కొంచెం అంతేనా. సీన్స్ సూపర్ ఉంది, సాంగ్ సూపర్ ఉందన్నా. ఒక సాంగ్ ఉందా ఫస్ట్ సాంగ్ బాగుంది, ఇంకా నెక్స్ట్ అంతే అంత స్లో, అంత లవ్ స్టోరీ ఏం లేదు. బాగుంది, చూడొచ్చు. ఎంటర్టైనింగ్ ఉందా? ఉండదు. బోర్ ఏం లేదా సినిమా అక్కడ? ఏం బోర్ లేదు, చూడొచ్చు సార్. నాగశౌర్య యాక్టింగ్ యాక్టింగ్ ఎట్లా? బాగుంది నా బాగుంది నా సినిమా బాగుంది. కామెడీ ఉంది ఉంది, ఫైట్లు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, బాగుంది సార్. విలన్ ఎలా చేశాడు? విలన్ కూడా విలన్ యాక్షన్ బాగుంది, బాగానే ఉంది. కానీ పెద్దగా చెప్పడం రాదు, బాగానే ఉంది సినిమా. బాగుందని సాంగ్స్ బాగున్నాయి, సినిమా కంటెంట్ బాగుంది, కామెడీ బాగుంది. స్టోరీ పదంగా చెప్తే బాగానే ఉంది, కామెడీ బాగుంది. బోర్ అయితే కొట్టదు. సార్ చూడొచ్చు, కామెడీ బాగుంది. ఏం లేదు, పర్లే. వన్ టైం వాచ్ మూవీ, వన్ టైం వాచ్. అంటే అట్లా చెప్పి సూపర్ హిట్ కాదు, అట్లా ఫ్లాప్ కాదు, అట్లా హిట్ కాదు, వన్ టైం వాచ్. ఏం లేదు, రంగబల్లి అనేదాన్ని రంగబల్లిగా మార్చడమే సినిమా స్టోరీ. అంతే, కామెడీగా పెట్టుకున్నాడా సినిమాని? ఎలా తీసుకున్నాడు? కామెడీ అన్ని ఉన్నాయి బ్రో. పవన్ కళ్యాణ్ బీట్ చేసేంత లేవు కానీ పర్ల ఆయన బీట్ చేయాలని పెట్టుకున్నారనిపించిందా లేదంటే ఓకేనా? లేదు, ప్రజెంట్ ఉండే సిచువేషన్ అది అభిమానంగా పెట్టుకున్నారు. డైరెక్టర్ అభిమానం కావచ్చు, జానీ మాస్టర్ అభిమానం కావచ్చు, పెట్టుకున్నారు. పర్లేదు, ఇంట్రెస్టింగ్. అట్లేం లేదన్న, బాగుంది. అంటే బాగా ఫన్నీగా ఉంది ఫస్ట్ హాఫ్, ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం మెసేజ్. నాగశౌర్య హిట్ సెలవు తర్వాత మంచి హిట్. నాగశౌర్య అన్నీ ఉన్నాయన్న, కామెడీ ఉంది, బాగుంది అన్న. అంటే అంత ఏం లేదన్న, అంటే ఊహించిన అంత భయంకరంగా ఏం లేదు, బాగుంది, బాగుంది. హిట్ భారీ హిట్ ఇది, మనం చెప్పుకోవాలి సినిమా. ఇది కథ కొత్తగా ఉంది, సొసైటీ మించి చూసినారు, సమాజం ఇలా ఉంటుందని తీసినారు. ది బెస్ట్ ఆఫ్ మూవీ నాకు చెప్పాలంటే 5 కి నేను 4.5 ఇస్తాను.